దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. బావున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8:16. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. నీకు మేలు చేయవలనని, గమనించండి, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా ఎందుకొరకో అని అనుకుంటున్నారేమో. దేవుడు ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాడు, నీకు మేలు కలగవలనని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక రాజు ఒక దారిలో అడ్డముగా ఒక రాయిని పెట్టినాడు. అయితే ఆ దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి జనులు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయా అని రాజు దూరమున నిలుచుని గమనిస్తూ ఉన్నాడు. అయితే అందరూ కూడా రాజు పరిపాలన బాగలేదు, దారికి అడ్డంగా పెట్టిపోయినాడు అని అనుకుంటున్నారు. సాయంత్రం వేళ ఒక వ్యవసాయకుడు పనులన్నీ ముగించుకొని ఉసూరుమంటూ వెళ్తున్న సమయంలో ఆ రాయిని చూసి, అయ్యో ఇది దారికి అడ్డంగా ఉంది అని వెంటనే తన పైన ఉన్నటువంటి ఆ టవల్ని తీసి నడుముకు కట్టుకొని ఆ రాయిని కష్టపడి పక్కకు జరిపేశాడు. గమనించండి, ఆ రాయి కింద ఒక మూట కనబడిందండి. అది ఏందని చూశాడు. చూస్తే అందులో బంగారు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. అమ్మో ఇది ఎందుకు ఇక్కడ ఉందని చెప్పి రాజుకు అందజేయాలనుకున్నాడు. రాజు దూరం నుంచి చూసినవాడు కనుక వచ్చి అతని ఓర్పుకి, అతని సహనానికి మెచ్చి రాజు అతనికి ఇచ్చేశాడు. గమనించారా, మన జీవితంలో దేవుడు తను నడిపించేటువంటి మార్గంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతిదీ కూడా మనకు మేలుకరంగానే దేవుడు చేయగలడు. అందుకే దేవుని వాక్యంలో Romans 8:28 మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవని ఎరుగుదామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో దేవుని మార్గంలో నడిచే నీవు, దేవుని ఆలోచనతో నడిచే నీవు, నీవు ఎదుర్కొంటున్న ప్రతిదీలో నీకు మేలు, ఆశీర్వాదాన్ని దేవుడు అనుమతించి ఉన్నాడని తెలుసుకో. దేవుడు తన యొక్క మేలును పొందుటకై విశ్వాసమును, ఓర్పును నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవము గల దేవ, ఉన్న పరిస్థితులలో తొందరపడి మాట్లాడడమో తలంచి వ్యర్థమైనటువంటి తీర్మానాలు తీసుకొని నష్టపోకుండా మా బిడ్డలు నీవు మేలు కొరకే సమస్తమును అనుమతించావని ఎరిగి విశ్వాసము, ఓర్పు చేత నీ మేలులో నీ కృప పొందుకునేటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.